हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल ब्रह्मंगारी कोडलु। इवांट मन वीडियो लो 15 टू 18 मंथ्स बेबीस नुंची किंडर गार्डन लो जॉइन चेयडानिकी मुंदु ई टाइम गैप लो पिल्ललो मनं गमनिंची एंकरेज चेयाल्सिन ओक 3 पॉइंट्स गुरिंची डिस्कस चेसुकुंदाम फ्रेंड्स। जनरल गा ई 3 पॉइंट्स मनं प्रति पिल्ललो गमनिस्तू उंटामु, प्रति तल्ली ई पॉइंट्स कंपल्सरी एक्सपीरियंस चेस्तारु। కాకపోతే మనం ముందుగానే వీడియో యొక్క బెనిఫిట్స్ తెలుసుకోవడం వల్ల పిల్లలు ఆ అలరి పనులు చేసినప్పుడు మనం ఆ మూమెంట్ని మరింత ఎంజాయ్ చేయగలుగుతాం। ఫ్రెండ్స్ అందరికి ఒక రిక్వెస్ట్, మన ఛానల్లో పోస్ట్ చేసే కంటెంట్ మెయిన్లీ ఉమెన్ అండ్ కిడ్స్ రిలేటెడ్ గా ఉంటుంది। సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో యూస్ఫుల్ కాకపోవచ్చు, కాకపోతే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఉన్న లేడీస్ కి మన ఛానల్లో పోస్ట్ చేసే వీడియోస్ ని షేర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్। ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం। పిల్లల్లో 90% ఆఫ్ ద బ్రెయిన్ డెవలప్‌మెంట్ మొదటి 5 ఇయర్స్ లోపే జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్। మనం వాళ్ళ ఈ ఏజ్ లో వాళ్ళకి చాలా రకాల టాయ్స్ ని కొంటూ ఉంటాం కదా, మనం ఈసారి టాయ్స్ ని కొనేటప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ తో పాటుగా వాళ్ళల్లో కొంచెం క్రియేటివిటీ, థింకింగ్ క్యాపబిలిటీ కూడా పెరిగే విధంగా వాళ్ళకి తీసుకునే టాయ్స్ ఉండే విధంగా కూడా చూసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్। ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా డిఫరెంట్ డిఫరెంట్ క్యాప్స్, బాడీస్, కలర్స్ తో ఉన్న టాయ్స్ ని కొనేసి వాళ్ళని వాటిని విడదీసి మళ్ళా వాళ్ళని ఫిక్స్ చేస్తూ ఉంటూ ఉండమనాలి। ఇలా చేయడం వల్ల వాళ్ళు ఏ కలర్ బాడీకి ఏ కలర్ క్యాప్ వస్తుంది అని థింక్ చేసి ఫిక్స్ చేస్తూ ఉంటారు। క్లాప్స్ ఫర్ కార్తికేయ। ఈ గేమ్ లో వీళ్ళు ఆ స్టిక్ సహాయంతో ఆ ఫిష్ మౌత్ లో పెట్టి ఫిష్ ని క్యాచ్ చేయాలి। ఇక్కడ వీళ్ళు ఫిష్ ని క్యాచ్ చేయాలంటే కొంచెం కాన్సంట్రేటివ్ గా దాన్ని పట్టుకోవాలి కదా। సో ఏదైనా ఒక విషయం మీద ఫోకస్ చేయడం వంటిది ఇలాంటి టాయ్స్ ని కొనడం వల్ల వీళ్ళకి డెవలప్ అవుతుంది। సెకండ్ వన్ వచ్చేసి స్క్రిబ్లింగ్ ఫ్రెండ్స్। మనం పిల్లల్లో గమనిస్తూ ఉంటాం వాల్స్, బుక్స్, పేపర్స్, వాళ్ళ కంటికి కనిపించిన వాటి మీద వాళ్ళకి చేతికి దొరికిన వాటితో గీస్తూ ఉంటారు। స్టార్టింగ్ లో అంటే 17 టు 18 మంత్స్ ఆ ఏజ్ లో వీళ్ళు అప్పుడే స్క్రిబ్లింగ్ స్టార్ట్ చేస్తారు। ఈ టైం లో వాళ్ళు ఏం చేయాలా అని అన్వేషిస్తూ ఉంటారు। కాకపోతే కొంచెం ఏజ్ పెరుగుతున్న కొద్దీ 2.5 ఇయర్స్ అలా వచ్చేసరికి వాళ్ళకి స్క్రిబ్లింగ్ లో మూమెంట్స్ మీద కంట్రోల్ ఉంటుంది। తర్వాత 4.5 ఇయర్స్ అలా వచ్చేసరికి స్క్రిబ్లింగ్ లో మాస్టర్స్ అయిపోతారు। షేప్స్, డిజైన్స్ వీటిని గీయడం చాలా ఈజీ అవుతుంది వాళ్ళకి। పిల్లల్లో ఐకి, కంటికి, చేతికి కోఆర్డినేషన్ బిల్డ్ అవడానికి, ఫ్యూచర్లో మంచి రైటింగ్ స్కిల్స్కి స్క్రిబ్లింగ్ పిల్లలకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది। సో పిల్లలు కనుక స్క్రిబ్లింగ్ చేస్తుంటే కనుక వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్। థర్డ్ వన్ వచ్చి సెల్ఫ్ ఫీడింగ్ ఫ్రెండ్స్। సెల్ఫ్ ఫీడింగ్లో పిల్లలు కంటితో చూస్తూ చేతితో తీసుకుంటూ నోట్లో పెట్టుకుంటారు, అంటే ఇక్కడ వీళ్ళ కంటికి చేతికి ఒక కోఆర్డినేషన్ డెవలప్ అవుతుంది। సెల్ఫ్ ఫీడింగ్లో పిల్లలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ని ట్రై చేయడానికి చూస్తూ ఉంటారు, అంతేకాకుండా వాళ్ళకి ఎంత కావాలో ఎంత స్పీడ్తో తినగలరో కూడా ట్రై చేస్తూ ఉంటారు। సో మీరు కనుక మీ పిల్లల్లో సెల్ఫ్ ఫీడింగ్ కనుక గమనించినట్లయితే ఖచ్చితంగా ఈ స్కిల్ని అయితే ఎంకరేజ్ చేయండి। ఈ సెల్ఫ్ ఫీడింగ్లో వారు తినేదానికన్నా చుట్టూ జల్లేదే ఎక్కువ ఉంటుంది అనుకోండి, అయినప్పటికీ ఈ సెల్ఫ్ ఫీడింగ్ డెవలప్ చేయడం వల్ల వీళ్ళు కిండర్ గార్డెన్లో జాయిన్ అయిన తర్వాత హెల్ప్ అవుతుంది। ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।